హాయ్ ఫ్రెండ్స్, చూడండి మా ఊరి పంట పొలాలు అన్నమాట. ఇవి మొత్తం చూడండి ఎట్లా ఉన్నావో. ఇది డ్యామ్ అన్నమాట. వ్యూ అయితే ఇట్లా ఉంది. మా ఊర్లో డ్యామ్ పోతుంది సన్నగా. సో చూడండి, రామన్పాడు డ్యామ్. సో లొకేషన్ అయితే కేక ఉంటుంది. సో ఇదైతే డ్యామ్ అన్నమాట. ఇది రహదారి, పోల్ లైట్స్ అన్నీ ఇట్లా ఉంటుంది. కేక ఏమారా ఉంటుందో చూడండి. వేట చాలా అద్భుతంగా ఉంటుంది. చూసి ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. లేదు పా. చూడండి ఫ్రెండ్స్, చేపలు కావట్లు వచ్చినాయి ఫ్రెండ్స్. చూడండి అక్కడ దూరంగా వచ్చింది. దూరంగా చూడండి ఫ్రెండ్స్, దూరం నుంచి ఇక్కడ ఇక్కడ మంచిగా నేను దులిపేది. నేను దులుపుతా మంచిగా నీరుగా పెంచి సంచి మీద దులుపురా. ఏమవుతుంది ఇప్పుడు కిందనే బాగుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో చేపలు. చూడండి దూరం నుంచి. అరే ఇవి పోతున్నాయి రావి. పొరకెక్కడి పొరకెక్కడి. ఇది కూడా ఆల్రెడీ పొరక కూడా పెట్టినట్టున్నాడు. చూడండి ఫ్రెండ్స్, పొరకతో ఇట్లా మంచిగా ఊడ్చుకొని వేసుకోలే. కూడా పొరక కూడా వేసిపోయాడు మంచిగా నీట్గా. చికెన్ చికెన్ లే చికెన్ లే నీళ్ళు పెడతా. ఎత్తు మళ్ళీసారి దాంట్లోనే ఎత్తాం. కానీ ఫ్రెండ్స్, మా సన్న చేపలు అయితే ఫుల్ చూసి పట్టలేకపోతున్నాం మేము. ఒక్కొక్కసారికి ఒక కేజీ వస్తున్నాయి. ఫస్ట్ పడలేదు సరిగా. ఒకసారికి ఒక కేజీ వస్తున్నాయి ఫ్రెండ్స్. మాకు ఎక్కువైనటువన్నీ మళ్ళీ మేము ఇట్లా కొంగలకు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. ఇదంతా రామన్పాడు డ్యామ్. ఇక్కడ కూడా ఇంకా ఇన్ని చేపలు ఉన్నాయి. ఇవన్నీ పాడేసినాం. అర్థం చేపలు అవి ఇంకా పాడేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ పోతున్నాడు మా రాజశేఖర్ వేయడానికి. ఇది రమ్మన్పాడు డ్యామ్. డ్యామ్ దగ్గర మళ్ళీ వేయడానికి వస్తున్నాడు మా రాజశేఖర్. వాళ్ళ సిద్ధం చేసుకుంటున్నాడు. సిద్ధం చేసుకొని నీళ్ళు అయితే ఫుల్ తొలకల మీద నడుస్తుంది. రెండు షట్టర్లు అయితే ఓపెన్ అయినాయి. హాయ్. మళ్ళీ కొట్టబోతున్నాడు మా రాజశేఖర్ అనే వ్యక్తి. ఇప్పుడు మళ్ళీ ఒక 2 కేజీలు వేసుకొస్తాడు. కొట్టండి. అరే కొ లోపలి కొట్టరా, ఫుల్లే ఊరుతున్నాయి. ఏ లోన్కే లోన్కే వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అనుకున్న రీతిలో చేపలు మళ్ళీ గంపడి వచ్చేసినాయి. వచ్చేసినాయి. ఓన్లీ వాళ్ళు బాగానే వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, వేసినప్పుడల్లా 1/2 కిలో వస్తున్నాయి. వేసినప్పుడల్లా 1/2 కిలో చేపలు అనేది వస్తున్నాయి. ఇక్కడ డ్యామ్ వాటర్ ఫ్లో ఫుల్గా ఉంది. అందుకే చేపలు బాగా వేట ఫుల్ ఉంది. దూరం మంచిగా ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్. పెద్దది బాగు.
పెద్ద పడనిలా అక్కడ తేవాలి. ఇరిపి మూసి పెట్టాలి మంచిగా నీటుగా. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇలా అన్ని చేపలు వచ్చినావు ఒకసారికి. ఒకసారికి చాలా చేపలు వస్తున్నాయి ఫ్రెండ్స్. రేపైతే ఇంకా సండే ఉంటుంది, ఇలాంటి చేపలు ఇంకా ఎన్నో పట్టాలనుకుంటున్నాం. ఒక ఫ్రెండ్స్ ఉంటాం మరి, వస్తారా దాంట్లో? హాయ్ ఫ్రెండ్స్, మా రాజశేఖర్ చేపలాడ నేను అనుకుంటున్నాడు. వేస్తున్నాడు చేపలు వేసిండు. ఇదో నత్తను ఒకటి, అది పాము చేపల కడు పడ్డది, కొండ మూతిది. చేపలు కూడా మస్తు వచ్చినాయి. చాలన్నమాట, చిన్న చిన్నవి. మళ్ళీ ఇది ఒక పాము చేపలు వచ్చినాయి. ఇది ఒక పాము చేప పెద్దది వదిలి పెడుతున్నా ఫ్రెండ్స్, వదిలి పెడుతున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పోతుంది, పో పో, వెళ్ళిపోయింది, వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకటి వాడింది ఫ్రెండ్స్, మళ్ళీ ఒకటి దులుపుతున్నాం చూడండి. వాళ్ళు అయితే క్లీన్ అయింది. ఇగో మళ్ళీ ఒక పాము చేప పడ్డది, కొండముత్ చేప ఇది. దూరంగా అయితే ఇది కొండముత్ చేప అంటారు ఫ్రెండ్స్. ఇంకా రాజశేఖర్ చేపలు ఎడుతున్నారు, అవి ఎగురులాడుతున్నాయి. అలా అక్కడ వాడేస్తుంది చేపను. మళ్ళీ వదులుతున్నాను, ఇంకో చేప వదిలేస్తున్నాను. ఓకే చేప, వదులుకోమన్నాను, వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. తీర తీర మస్తు వచ్చినాయి. నీవు కూడా వస్తున్నావా? నీవు అవలాగా పెట్టు 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 ఉన్నాను పెట్టు. ఏ ఒక ఇట్లా చార్జింగ్ లేదు, తీసిన 10 నిమిషాలు మంచిది. మంచిగానే వచ్చినాయి రా, ఇంతకనే దూరం ఎక్కడ వస్తావు? నేను వస్తున్నాను దాంట్లో. మళ్ళా మొత్తం చేపలు దులిపేది వస్తుంది, చేపలు దులిపేది కూడా వస్తుందా? అవురా, ఏ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఎగురవాట. మంచి ఒక వరుస మీద తీసుకుంటే ఒక చెప్పకు వస్తుంది. అన్నీ వచ్చినాయి, నువ్వు లేపుతా అయిపోయా. అగో ఇవి వచ్చినప్పుడే వస్తాయి ఫ్రెండ్స్, అందుకనే మంచిగా నీటుగా దులుపుకోలే. అప్పో మస్తు వచ్చినాయి, తీరా తీరా. వేసినప్పుడు అర్ధ కిలో పావు కిలో వస్తున్నాయి ఫ్రెండ్స్, అర్ధ కిలో పావు కిలో, అర్ధ కిలో పావు కిలో. అక్కడ అక్కడ దులుపు దులుపు. ఇదంతా డ్యామ్. వలలే పోలలే అయిపోయినాయి, చిక్కు వస్తుంది. సార్లో
అన్ని చేపలు పా దగ్గర వచ్చినాయి అన్ని. ఇంకిపోతున్నాయి ఫ్రెండ్స్ చేపలు, మార్చక రొట్టండి కదా. ఇన్ని చేపలు చాలా చేపలు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఇన్ని పట్టినాం, మళ్ళీ అందులోనూ దొరుకుతున్నాడు. ప్లస్ అవన్నీ చేపలే. ప్లస్ ఇక్కడ ఒక సంచికి పట్టేసినాం. ఇక్కడ సంచి చేపలు ఉన్నాయి ఫ్రెండ్స్. సంచిలో మీకు తక్కువ కనిపిస్తుంటాయి కానీ సంచి నిండా ఉన్నాయి. కెమెరాలో ఇలాగే కనబడుతుంది. ఇదంతా రావణ పడ్డాం. అక్కడ ఒక రెండు షటర్లు తెరిచిండ్రు. ఇక్కడ మా రాజు అక్కడ చేపలు చూస్తున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ చేపలే ఫ్రెండ్స్. అన్నీ చేపలు ఫ్రెండ్స్. కింద బిలబిలగా రన్ అవుతున్నాయి. కొంచెం దగ్గరకు వచ్చే కనపడతాయి. ఇలా ఉన్నాయి. ఒకసారి ఒక అర్ధ కేజీ కేజీ వస్తున్నాయి. కాకపోతే ఈరోజు మాకు పట్టడానికి ఓపిక లేదు. ఇంకా ఇంటికి వెళ్దామనుకుంటున్నాం. ఒకసారి ఫైనల్ వేస్తున్నాడు మా రాజశేఖర్. ఓకే స్టార్ట్ వేసేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు చూడండి ఎన్ని వస్తావు. ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ కేజీ అసలు వస్తాయి. చాలా చేపలు ఎక్కువ పడుతున్నాయి. వచ్చేసినాయి చూడండి ఫ్రెండ్స్. వాటర్లో ఉన్న చేపలు వస్తున్నాయి ఫ్రెండ్స్. అవి చిన్న చిన్నవి కాబట్టి మీకు వీడియోలో క్లియర్గా కనబడతలేవు. దులిపేకొద్ది చేపలు సంఖ్య పెరుగుతుంది.